అందరూ అందరికీ కంగ్రాచులేషన్ చెప్పేశారు, దాంతో పాటు నాయకు కూడా ఉన్నాయి. సో క్యాస్ట్ అండ్ క్రూ మీడియా అందరికీ చాలా థ్యాంక్స్ అండ్ గ్రేట్ వెరీ వెరీ హ్యాపీ కంగ్రాచులేషన్స్. నేను ఎక్కువసేపు మాట్లాడను ఎందుకంటే అందరూ అయిపోయింది నాకోసం వెయిటింగ్. సో నేను చెప్పాలనుకున్నది ఏంటంటే జస్ట్ ఈ మనిషి గురించి, మా డైరెక్టర్ హసిత్ గోలి. నాకు ఒకరోజు ఒక ఫోన్ వచ్చింది, సార్ నా పేరు హసిత్ గోలి. హసిత్ ఆ పేరే అర్థం లేదు నాకు ఫస్ట్, ఏ మళ్ళీ చెప్పమంటే హసిత్ అన్నాడు. మీకు ఒక స్టోరీ చెప్పాలి సార్, రామ్మ అంటే సరే వచ్చాడు. ఎలా వచ్చాడు, ఈ కాలుకి ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఒక పెద్ద కట్ వేసుకున్నాడు, కాలు ఫ్రాక్చర్ అయిపోయింది. అలా కుంటుకుంటూ కుంటుకుంటూ మా ఇంట్లోకి వచ్చాడు. ఎందుకమ్మా ఇలా వచ్చావు, నేనే వచ్చేవాడిని కదా నీ దగ్గరికి అన్నా. లేదు సార్ పర్లేదు. సో అతను పెయిన్లో ఉన్నాడు, నాకు కథ నరేట్ చేస్తున్నాడు, నాకు కథ అర్థమయ్యేలాగా చెప్తున్నాడు, నేను ఏదో క్వశ్చన్స్ అడుగుతున్నాను అతను చెప్తున్నాడు, సరే అయిపోయింది అంత. సో అతను వెళ్ళిపోయిన తర్వాత అనిపించింది, అసలు ఇతను నాకు ఫోన్లో చెప్పేస్తే సరిపోయేది కదా, ఒక మనిషి కాలు విరిగిపోయినా కూడా బైక్ మీద కూర్చొని నా దగ్గరికి వచ్చి కథ చెప్పాడంటే ఇదేదో చాలా నేను కంపల్సరీగా కావాలనుకుంటున్నాడు ఈ సినిమాకి, సరే చేద్దామని ఫిక్స్ అయ్యాను. సరే సినిమా షూటింగ్కి వచ్చాను. షూటింగ్కి వచ్చిన తర్వాత ఫస్ట్ డే యాక్ట్ చేయబోతున్నాను. ఏ సినిమా మనం ఫస్ట్ డే షూటింగ్ చేయాలన్నా ఎవరికైనా సరే టెన్షనే కదా మ్యాటర్. సో నాకు కూడా టెన్షను. పోలీస్ వేషం అన్నాడు, సరే హసిత్తో పనిచేస్తాను, నాకు చిన్న లిబర్టీ ఇస్తే ఇతనికి బాడీ లాంగ్వేజ్ ఒకటి క్రియేట్ చేద్దాము, మంచి క్యారెక్టర్ అంటున్నావు కదా, సరే సార్ ఎలా క్రియేట్ చేస్తారన్నాడు. అంటే నేను పనిచేస్తాను, వాడు నడుస్తూ ఇలా ఇలా నడుస్తాడు, చెయ్యి ఊపు ఉంటా రెండు చేతులు ఊపు ఉంటా అన్నాను. ఏ సార్ మళ్ళీ నడవండి అన్నాడు. నడిచాను, నడిస్తే చాలా బాగుంది సార్, బాగానే వస్తుంది అన్నాడు. అంటే ఓకే అన్నాడు, కానీ అలా నడవద్దు సార్, మీరు మామూలుగా నడవండి అన్నాడు. అంటే సరే ఫస్ట్ డే డైరెక్టర్తో గొడవ ఏం పెట్టుకుంటాం మనం, ఇది బాగుందని అనుకుంటాం. సరే అలా అయిపోయింది. సరే రెండో రోజు వచ్చాను. రెండో రోజు వచ్చి సరే ఇక ఓ డైలాగ్ ఏదో చెప్పాడు, ఓ పని చేస్తాను హసిత్ నేను, ఓ చిన్న జర్క్ ఇలా ఇచ్చి చెప్తాను డైలాగ్ అన్నాడు. అని గట్టిగా నవ్వాడు. గట్టిగా నవ్వేసి కానీ అలా చేయొద్దు సార్ అన్నాడు. అదే నీకు నవ్వు వస్తుందా, నేను చేసిందని అడిగాను. వస్తాను సార్ అన్నాడు. కానీ ఇలా చేయొద్దు అంటే ఏంటి, నవ్వు రాకూడదు ఆడియన్స్కి ఏంటి అని నీ అది కాదు సార్, ఇది వేరే మ్యాటర్ సార్, మీరు నా మీరు అలా చేయొద్దు సార్, మీరు జస్ట్ మామూలుగా ఉండండి, మామూలుగా బిహేవ్ చేయండి చాలు నాకు అన్నాడు. మూడో రోజు ఇంకేదో చేయబోతే ఇది ఇది ఓకేనామా అన్నాను, ఏమి అనలేదు నన్ను. అతనికి వచ్చిన ఈ తాలిబాన్ టైప్లో గెడ్డం ఉండేది, ఏం మాట్లాడలేదు, అలా చూస్తున్నాడు గెడ్డం. ఓకే ఓకే బ్రదర్ నేను మామూలుగానే చేస్తాను, ఏం నేను ఎక్స్ట్రా ఏం చేయను. మెంటల్గా ఏమనుకున్నాను అంటే నన్ను చూసి అందరూ భయపడతారు, నేను ఇతను ఎవరో కొత్త డైరెక్టర్ని చూసి నేను భయపడతాను నేను బాబు అనుకున్నాను. కానీ తర్వాత నేను డబ్బింగ్ చెప్పడానికి వెళ్ళినప్పుడు నన్ను నేను స్క్రీన్ మీద చూసుకుంటే చాలా కొత్తగా కనిపించాను. సో అప్పుడు అనుకున్నాను ఒక కొత్త డైరెక్టరు ఏ క్యారెక్టర్ ఎలా బిహేవ్ చేయాలో చాలా క్లారిటీతో డైరెక్ట్ చేశాడంటే ఇతను మన తెలుగు ఇండస్ట్రీలో చాలా పెద్ద డైరెక్టర్ అవ్వబోతున్నాడని అర్థమైంది నాకు. హసిత్ గోలి, గోలి అంటే హిందీలో బుల్లెట్, బుల్లెట్ లాగా దూసుకెళ్ళిపోతాడు అతను కన్ఫర్మ్డ్. కానీ నాకు ఒకే ఒకటి అర్థం లేదు, ఏంటంటే కింగ్ సైజ్ అని ఎందుకు పెట్టాను. నేను చాలా రోజులు కింగ్ సైజ్ అంటే గోల్డ్ ఫ్లేక్ అనుకునేవాడిని. ఫస్ట్ టైం సినిమాకి కూడా ట్యాగ్ లైన్ పెట్టచ్చని ఇప్పుడు అర్థమైంది. ఎనీవే థ్యాంక్ యూ మీడియా ఫ్రెండ్స్ అందరూ, థ్యాంక్ యూ ఎవ్రీవన్, థ్యాంక్ యూ ప్రొడ్యూసర్స్, థ్యాంక్ యూ కాస్ట్, థ్యాంక్ యూ హసిత్.